మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను, అది అడగొచ్చు లేదో కూడా నాకు తెలియదు, బట్ ఐ వాంట్ టు ఆస్క్ బికాజ్ ఇట్స్ అ టైం కాబట్టి అనిపిస్తుంది. అప్పట్లో 2004 టైంలో మీరు అప్పుడే ఎన్నికలు గెలిచి మీరు పార్లమెంట్లోకి అడుగుపెట్టిన తర్వాత బాలకృష్ణ గారి ఇంట్లో జరిగిన కాల్పులు, ఆ కాల్పుల కేసులో మీరు మీ యూజ్డ్ ఆల్ యువర్ పవర్స్ అండ్ యువర్ ఆఫీస్ అండ్ డిఫెండెడ్ హిమ్ అని ఒక టాక్ ఆ రోజులో నడిచింది. ఇది ఎంతవరకు నిజం? ఐ డిడ్ మై డ్యూటీ యాజ్ అ సిస్టర్. He is my brother. He was in trouble. He needed me. I was there for him. And whichever way I could help him, I helped him because he's my brother. Definitely, anybody who is in need and if they think that I can help them, I will help them. And so I lived up to my responsibility. I tried to live up to my responsibility and nenu anukuntunna. అది ఇప్పుడు ఇప్పుడు మీకు ఆ ఎపిసోడ్ అంతా ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? అంటే మీరు రైట్ చేశారనుకుంటున్నారా, రాంగ్ చేశారనుకుంటున్నారా? యాజ్ అ కాన్షియస్ మీకు ఏమనిపిస్తుంది? యాజ్ అ సిస్టర్ ఐ డిడ్ వాట్ వాజ్ రిక్వైర్డ్, వాట్ వాజ్ ఎసెన్షియల్. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఫీలింగ్ బ్యాడ్ ఆర్ రిపెంటింగ్ ఫర్ వాట్ ఐ డిడ్. ఐ నో దట్ ఐ హ్యాడ్ దట్ ఐ హ్యావ్ ఫుల్ఫిల్ మై డ్యూటీ అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ టు మీ. అంటే వెదర్ ఐ వాజ్ దేర్ ఫర్ మై బ్రదర్ వెన్ హీ నీడెడ్ మీ ఆర్ నాట్ అనేది నాకు ఇంపార్టెంట్. And I firmly believed I was there. Venkatesrao garu gaani, nenu gaani, we were there with them, with their family. And we will continue to be in future as well if they need us. Mee jeevithamlo most emotional ga baaga down ayi baadha padina sandarbham emanna gurtu? Venkatesrao garu viceroy ki velthunnatundi sandarbhamlo I stopped him. I told him, naanga tattukoleru, let us not do this. And ante chey daatipoyindanna anukunnaru varu. So that is the worst encounter that I could have. Yeah. The best moment, ma'am, ippudu varaku, so far? Best moment ante, well, there can be so many. Every phase of your life, you will have a different best moment. But I thank God for having blessed me with a nice life, with beautiful people around me who have supported me all through my life. మహనీయులైనటువంటి తల్లిదండ్రులు, మంచి భర్త, చక్కటి పిల్లలు హూ నో హూ హ్యావ్ వాల్యూస్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. పిల్లలు చక్కగా ఉన్నారంటే బాహ్యంగా చక్కగా ఉండొచ్చు కానీ బట్ వాల్యూస్ అనేది పిల్లల్లో ఉండాలి. ఇవాళ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అండ్ ఐ సీ దెమ్. మై డాటర్, మై సన్లో కానివ్వండి, మై డాటర్లో కానివ్వండి, వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉంటారు. ఐ హ్యావ్ టూ బ్యూటిఫుల్ గ్రాండ్ చిల్డ్రన్. ఐ హ్యావ్ వండర్ఫుల్ సిస్టర్స్ అండ్ వండర్ఫుల్ బ్రదర్స్. వాట్ మోర్ కెన్ ఐ ఆస్క్? I have a content life. Meera chaala positive attitude undi, very very positive. That's always good kadamma, manchite kada. Dani kaaranam okati nenu anukuntanu cheppana, meeru meeku kalalu ante chaala ishtam. You're very artistic. Yes, avuna? I do love. Meeru kuchipudi nechukunnaru ee madhya kalalo sitara nechukuntunnaru ani vinnanu oka rendu moonu nelaluga. Avunu avunu. Meeku ekka time dorukutundi ivanni cheyadaniki? Time dorikinappude, in fact, Venkatesrao garu start chesaru amma sitaru nechukovalani ఆలోచనతో. సో వారితో పాటు నేను ఊరినే ఓ రెండు క్లాసులు అని కూర్చున్నాను. సో టైం దొరికినప్పుడు ఐ కంటిన్యూ విత్ హిమ్. సో ఇట్స్ అ హెల్దీ కాంపిటీషన్ బిట్వీన్ అస్ హూ విల్ ప్లే బెటర్ అనేది, విచ్ ఇస్ యాక్చువల్లీ హెల్పింగ్ అస్ టు ప్రోగ్రెస్ పాజిటివ్లీ. ఎస్, నాట్యంలో నాకు ఇష్టం ఉంది అని నాన్నగారు గుర్తించి నేను అడగల. దట్స్ అనదర్ వండర్ఫుల్ థింగ్. నాన్నగారు గుర్తించి హీ పుట్ మీ అండర్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గురువుస్, వెంపటి చిన్న సత్యం గారు. అది కూడా భగవంతుడి అనుగ్రహం ఉంటేనే మంచి గురువులు కూడా దొరుకుతారని చెప్పి పెద్దలు అంటారు. సో అటువంటి ఒక మంచి గురువు కింద శిష్యరికం చేసేటువంటి అవకాశం, భరతనాట్యం నేర్చుకున్నాము. సో బాధ ఏమిటంటే పాడలేకపోతున్నానండి. దో ఐ వుడ్ లవ్ టు సింగ్, ఆ వాయిస్ లేదు. సో బట్ మీరు పర్ఫార్మెన్సెస్ ఎందుకు ఇవ్వలేదు నాట్యం? నేను నేర్చుకుని నాన్నగారికి ఆ వైపు దృష్టి లేదనుకోండి. నేను ఐ లెర్న్ ఇట్ బికాస్ ఐ హ్యాడ్ అ ప్యాషన్ ఫర్ ఇట్ అండ్ నాకు ఆ మక్కువ ఉంది, ఆ నేర్చుకోవాలనేటువంటి ఇది ఉంది కాబట్టి నాన్నగారు ఆ రకంగా ప్రోత్సహించారు. కానీ ఎప్పుడు కూడా అరంగేయటం కూడా ఇంతవరకు చేయటం కానీ అన్యాయం మేడం. వెంకటేశ్వరరావు గారు అయినా మీకు మీకు చెప్పాల్సింది చేయమని. ఇప్పుడు వారు బిజీగా ఉన్నారు కదా, హీ కేమ్ ఆఫ్ ఇంటూ పాలిటిక్స్ ఇంకా. సో బట్ అదర్వైజ్ ఎస్, ఐ థ్యాంక్ గాడ్. ఐ మీన్ అది కూడా భగవంతుడి అనుగ్రహమే కదా. ఈ మాత్రమైనా కళలు అభినీ అంటే. కానీ ఒక 4-5 ఏళ్ల క్రితం మీరు సిలికాన్ ఆంధ్ర వాళ్ళ కూచిపూడి
నాట్యోత్సవంలో మీరు స్టేజ్ మీద డాన్స్ చేశారు అంటే ఒక 2 మినిట్స్ కదా. యామిని గారు నన్ను అడ్డుకుని 13 సంవత్సరాలు నేర్చుకుని కనీసం ఒక్క స్టెప్ కూడా చేయకుండా ఎట్లా వెళ్తావు నువ్వు చేయాల్సిందేనని చెప్పి నన్ను స్టేజ్ దిగనవ్వలేదు. అప్పుడు జస్ట్ డి స్మాల్ 2 మినిట్ జతలు చేశాను అనమాట. ఇప్పుడు ఎట్లాగూ సితార నేర్చుకుంటున్నారు, ఎప్పుడన్నా భవిష్యత్తులో స్టేజ్ మీద ఒక అంటే ఆరంగేట్రం లాంటిది ఒకసారి చేస్తే బాగుంటుందేమో అని మాకు చూడాలనుంది మిమ్మల్ని ఒకసారి. థ్యాంక్ యూ. బట్ లెట్ అస్ సీ, ఇఫ్ ఆ స్థాయికి నేను రావాలి కదా సితార్. ఐ డోంట్ థింక్ సో ఈజీ టు రీచ్ దట్ లెవెల్, బట్ ఇందాక అన్నట్టుగా భగవంతుడు అనుగ్రహం ఉంటే చూద్దాం. మేడం, నాన్నగారు కూడా నర్తనశాల టైంలో కూచిపూడి నేర్చుకున్నారట కదా, అవునా? ఆ సినిమా టైంలో బికాస్ బృహన్నలుగా ఆయన మరి నాట్యాచార్యుడిగా వెళ్తారు కదా, సో అందుకని ఆ సందర్భంలో నాన్నగారు నేను చెల్లి భువనేశ్వరి మేము ముగ్గురం కూడా అప్పటి వరకు డాన్స్ క్లాస్కి వెళ్ళేవాళ్ళం, మాస్టర్ గారి కూచిపూడి ఆర్ట్ అకాడమీకి వెళ్ళేవాళ్ళం. కానీ నాన్నగారు నేర్చుకోవాలి కాబట్టి పొద్దున్నే 4:30కి మాస్టర్ గారు ఇంటికి వచ్చేవారు. సో దట్ షార్ట్ స్టింట్ మేము ఇంట్లో మేము ముగ్గురం నేర్చుకునేవాళ్ళం అన్నమాట నాన్నగారితోటి. ఈ జెమాలజీ ఏంటి అసలు, ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చింది మీకు ఈ ఇంట్రెస్ట్? ఎప్పటి నుంచి వచ్చింది? యాక్చువల్లీ దట్ వాజ్ నేను కొంచెం అప్పుడు ఎమోషనలీ డిప్రెస్డ్ పీరియడ్, నాన్నగారు పోవడం, ది కమోషన్ అండ్ ద పొలిటికల్ సినేరియో, కొంచెం మెంటల్గా నేను కాస్త డౌన్గా ఉన్నటువంటి సందర్భంలో నాకు మంచి మిత్రుడు మా కుటుంబానికి, హీ ఇంట్రడ్యూస్డ్ మీ రత్నశాస్త్రానికి. రత్నశాస్త్రం అంటే ఏదో కొత్తగా మనం కనుగొన్నటువంటి ఫీల్డ్ ఏం కాదు కదమ్మా, మనకి ఎప్పుడు ఉంది. కాకపోతే పరిచయం ప్రవేశం అనేది బాగా తగ్గింది ఈ మధ్యకాలంలో. సో దాన్ని ఒక సైంటిఫిక్ కోణం నుండి అసెస్ చేయటం జెమ్ స్టోన్స్ని, సో ఆ ఫీల్డ్కి ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. బట్ నిజంగా ఇట్స్ అ వండర్ఫుల్ ఫీల్డ్. ఐ మీన్ అసలు రవ్వలు అంటే ఏమిటి, పచ్చలు అంటే ఏంటి, కెంపులు ఏంటి, వాటిలో కెమికల్ కాంబినేషన్స్, వాటి యొక్క ప్రభావం దేని వల్ల మన మీద ఉంటుంది, ఇట్స్ నేచర్స్ సీక్రెట్స్ అన్నమాట. అది నిజమేనా మ్యామ్? అవి చూస్ వాటి గురించి తెలుసుకుంటున్న కొద్దీ మీకు అందులో నిజం అంటే వాస్తవం అనే మీరు నమ్ముతున్నారా? ప్రతి రత్నంలో దానికి ఒక పవర్ ఉంటుంది. పవర్ అంటే ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు కొన్ని కొన్ని నరాలని, నర్వస్ సిస్టమ్ మీద దాని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. అందుకనే అంటారు మీరు పచ్చ వేసుకుంటే పలానా వేలు మీద వేసుకోవాలి, రవ్వ పెట్టుకుంటే పలానా వేలుకే తగిలించాలి, యూనో ఎల్లో సఫైర్ పలానా ఫింగర్ మీదే ఉండాలి అని. ఆల్ దట్ ఎందుకంటే వెన్ ద రేస్ పాస్ త్రూ ద స్టోన్ అండ్ గో ఇన్ టు యువర్ బాడీ, ఇట్ స్టిమ్యులేట్స్ దట్ పర్టిక్యులర్ నర్వ్, అంటే వాటిలో ఉన్నటువంటి కెమికల్ కాంబినేషన్స్ వల్ల. అంతేగాని దట్ పలానా ప్లానెట్ రెట్రోగ్రేడ్గా ఉంది, మీరు ఇది వేసుకుంటే మీకు ఏదో జరిగిపోతుంది, ఐ డోంట్ గో ఇన్ టు దట్. ఓకే, యూనో సో మెటాఫిజిక్స్ అనేది ఇస్ దేర్, బట్ ఆస్ట్రాలజికల్ అనేది వెల్ దట్ ఇస్ ద డీపెస్ట్ స్టడీ విచ్ ఐ హావ్ గాన్ ఇన్ టు. అయితే మీరు నేర్చుకున్న దాన్ని మీరు ఎక్కడైనా దాన్ని అంటే పెట్టారా, యూజ్కి పెట్టారా? లైక్ ఇన్స్టిట్యూట్ నాకు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్మన్ జ్యువెలరీ అని ఇప్పటికి కూడా ఉంది. అది 1997 జనవరిలో స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సంవత్సరాలు నేను రాజకీయాల్లోకి వచ్చేదాకా కూడా ఐ యూస్ టు టీచ్, అక్కడికి వెళ్ళి నేను పాఠాలు చెప్పాను నేను. అండ్ దట్స్ అ వండర్ఫుల్ ఫేస్ ఆఫ్ గురువుగా వచ్చేటువంటి గౌరవం అనేది ఇట్స్ అమేజింగ్. సో ఐ ఎంజాయ్డ్ దట్ ఫేస్ ఆఫ్ మై లైఫ్ యాజ్ వెల్. ద ఇన్స్టిట్యూట్ ఇస్ స్టిల్ దేర్. అండ్ కాకపోతే ఏంటంటే ఇంకా అది చేసిన తర్వాత ఏ రత్నం కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేయదు, బికాజ్ యూ విల్ స్టిల్ వాంట్ సంథింగ్ మోర్ ఇన్ దట్ అనమాట. సో దానివల్ల యూ రియలీ యూ కాంట్ ఎండ్ అప్ బయింగ్ పీసెస్ ఆఫ్ జ్యువెలరీ ఫర్ యువర్ సెల్ఫ్, కానీ ఇట్స్ అన్ అమేజింగ్ ఫీల్డ్. పురంధరేశ్వరి అని అంటే ఒక వాక్యంలో చెప్పాలంటే, మీ గురించి మీరు చెప్పుకోవాలంటే ఏమని చెప్తారు? ఎ ఉమెన్. Yeah, I think that speaks all. Okay. Multitasking in woman anedi I think is which every woman has to. So I'm happy I'm a woman, and if I'm able to fulfill those responsibilities well, I think I should be blessed. మీరు చూస్తున్నారు iDream న్యూస్ ని. మీరు చూస్తున్నది iDream న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే iDream కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కంటెంట్, డు వాచ్ iDream.